దృష్టిలోపం ఉన్నవారికి కంటి వెలుగు పథకం ఓ వరం లాంటిదని ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి కంటి పరీక్షలు చేయించుకోవాలని కొల్చారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యులు రమేష్, ఎంపీడీఓ గణేష్ రెడ్డిలు అన్నారు. కొల్చారం మండలంలోని వెంకటాపురు గ్రామంలో రెండవ విడత ఉచిత కంటి వెలుగు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. వైద్య శిబిరాన్ని ఐకేపీ ఏపీడీ భీమయ్య ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వైద్య శిబిరంలో ఎన్రోల్మెంట్ తో పాటు వైద్య సిబ్బందిలో ఏమైనా సమస్యలు ఉన్నాయా అని అడిగి తెలుసుకున్నారు. ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం వైద్యాధికారి రమేష్ మాట్లాడుతూ కంటి వెలుగు కార్యక్రమానికి గత 3 రోజుల నుంచి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తుందన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ గణేష్ రెడ్డి, ఏపీఎం కృష్ణవేణి, గ్రామ సర్పంచ్ నెల్లి కృష్ణయ్య, వైద్య సిబ్బంది సంగీత, ఆశా వర్కర్లు పాల్గొన్నారు. అందరికి నమస్కారాలు. ఈరోజు ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ ఇక్కడ వెంకటాపురం విలేజ్లో స్టార్ట్ చేయడం జరిగింది. మరి ఇప్పటివరకు మనము గత 2 రోజుల్లో కూడా సీతారాం తాండలో కంటి వెలుగు చేయడం జరిగింది. దీనికి మంచి స్పందన వచ్చింది. ఇప్పటివరకు మనం ఒక 190 మెంబర్స్ స్క్రీన్ చేయడం జరిగింది 2 రోజుల్లో. ఇప్పటివరకు ఒక 45 మందికి రీడింగ్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఒక 35 మెంబర్స్కి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఇప్పటివరకు అయితే మనకు ఈరోజు ఈ వెంకటాపురం గ్రామంలో 55 మంది వరకు స్క్రీనింగ్కి వచ్చారు. ఇక దృష్టిలోపం ఎవరైనా కానీ ఏమైనా కంటి సమస్య ఉన్నవాళ్ళు అందరూ వచ్చి స్క్రీనింగ్ చేయించుకోవాల్సిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ.